ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పేది ఒకటి చేసేది మరొకటని కాంగ్రెస్ కొల్చేర మండల అధ్యక్షులు నాగులగారి మల్లేశంగౌడ్ అన్నారు. సన్నరకం వరి ధాన్యానికి మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొల్చేరం రైతుల నుంచి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా మల్లేశంగౌడ్ మాట్లాడుతూ రైతుల నుంచి సంతకాల సేకరణ చేపట్టి గవర్నర్ కు సిఫార్సు చేస్తామన్నారు. క్వింటాల్ సన్నరకం ధాన్యానికి 2500 నుంచి 2600 రూపాయల మద్దతు ధరను ప్రకటించి వెంటనే కొనుగోలు చేయాలని మల్లేశంగౌడ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు పెళ్లబోయిన దుర్గేష్, మధుసూదన్ రెడ్డి, పుల్లబోయిన మల్లేశం పాల్గొన్నారు. వేదన గురి చేసినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ రోజు రైతుల వద్దకు వెళ్లి సంతకాల సేకరణ చేసి గవర్నర్ గారికి సిఫార్సు కోసం సన్న ధాన్యానికి 2500 నుంచి 2600 రూపాయలు పెంచి రైతుల దగ్గర తక్షణమే కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, ఎందుకంటే మన మన వర్షాకాలం సీజన్లో ఊర్లలకు అధికారులను, వీఆర్ఓలను, ఏఈఓలను పంపించి సన్నధాన్యం పెడితేనే మీకు రైతు బంధిస్తామని భయభ్రాంతులకు గురి చేసి రైతుల చేత మొత్తం దౌర్జన్యంగా సన్న వరి ధాన్యాన్ని పెట్టించి ఈరోజు వాటిని మూసే ఎత్తకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తూ రైతులను తీవ్ర మనోవేదన గురి చేస్తుంది. ఎందుకంటే ఈరోజు దొడ్డు ధాన్యానికి 1888 రూపాయలు ఇస్తూ దొడ్డు ధాన్యం కొనుగోలు చేస్తున్నాం, మరి సన్నధాన్యం కూడా మీరే పెట్టమని చెప్పారు. మరి ఇప్పుడు సన్నధాన్యం పండించిన రైతు ఎటు పోవాలి, ఎవరికి అమ్ముకోవాలి? దళారుల దగ్గరికి పోదామంటేనేమో వాడు 1000 అడుగుతున్నాడు. ఈరోజు ఒక్కొక్క ఎకరానికి ఎంత ఖర్చు, ఎంత పెట్టుబడి అయిందో అందరు తెలుసు. ప్రతి ఆఫీసర్ కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినవాళ్ళు కాబట్టి దయచేసి రైతుల మనోభావాలను గుర్తుపెట్టుకొని వాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం చేయాలంటే మనం 2500 నుంచి 2600 రూపాయలు మద్దతు ధర పెడితేనే వాళ్ళకి పెట్టుబడి వెళ్తే తప్ప లాభమేం లేదు. 2500 పెట్టినా కానీ లాభం లేదు, వాళ్ళు నష్టపోకుండా ఉంటుందని చెప్పేసి మేము మా కొల్చేర మండల్ రైతుల పక్షాన గవర్నర్ గారికి ఈ మన రైతుల మనోవేదన 2500 పెంచాలని చెప్పేసి మేము సిఫారసు చేస్తూ లేఖలు మన సంతకాల సేకరణ కోసం రావడం జరిగింది. దయచేసి ఇక్కడికైనా ఇప్పటికైనా ఈ కేసీఆర్ ప్రభుత్వం అటు మోడీ ప్రభుత్వం ఇద్దరు కూడా కళ్ళు తెరిచి రైతులకు మేలు చేసే విధంగా 2500 నుంచి 2600 సన్నాలకు మద్దతు ధర పెంచి రైతులు కొనుగోలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం.